శుభం వియాదం. శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి ఆగస్టు 15 నుండి 31 వరకు ఏ విధంగా ఉంటుందండి? రాశిలోనే శుక్రుడు ఉన్నాడు. ఆ రాశికి రాజయోగం ఇచ్చేవాడు కూడా శుక్రుడే, వాడు అక్కడ శుక్రుడు ఉండడం, అది కూడా నీచ స్థితిలో ఉండడం అనేది ఒక పెద్ద దోషంగా ఉంటుంది. అసలు ఆలోచనే కాదు, చేసే పనుల్లో కూడా దోషం ఉంటుంది. ఎప్పుడూ చేయని పనులన్నీ చేస్తుంటాడు. ఎంతో బుద్ధిమంతుడు అనుకుంటే వాడు యొక్క బుద్ధిమంతుడిగా ఉన్న పై కవర్ లోపల ఉన్న రహస్యమైన చేష్టలన్నీ బయటపడతాయి. వీడు చాలా సినిమాల్లో మనం చూస్తుంటాం, వీడు మంచి క్యారెక్టర్గా కనబడుతుంటాడు, సినిమా ఎండింగ్లో తెలుస్తుంది వీడు ఎటువంటి వ్యవహారాలు చేస్తున్నాడు, మనకి బయటపడలేదు బాధపడుతుంటాం. అలాగే ఏంటంటే ఒక వ్యక్తిలో లేని క్వాలిటీస్, చెడు క్వాలిటీస్ కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడో చేసిన అన్యాయం వాళ్ళు బయటపడవచ్చు. ఎప్పుడో చిన్నప్పుడు కానీ చిన్న వయసులో ఉన్నప్పుడు చేసిన కొన్ని పొరపాట్లన్నీ ఇప్పుడు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు నీచంలో ఉన్నాడు అంటే, కన్యారాశిలో ఉన్నాడంటే డెఫినెట్గా ఏదో ఒక దానికి అలవాటు చేసే అవకాశం ఉంటుంది. అంటే వ్యసనము అనేది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 15 రోజులు అంటే శుక్రుడు కన్యారాశిలో ఉన్నంతకాలం వీలైనంత వరకు దేనికి అలవాటు పడకుండా ఉండడానికి చేయవలసిన కార్యమే మంత్ర సాధన. కన్యారాశిలో ఉన్నవాళ్ళు మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ, చదువుకున్న విద్యార్థులు కానీ, ట్యూటోరియల్స్ చేసేవాళ్ళు కానీ, కోచింగ్ సెంటర్లు పెట్టేవాళ్ళకి, మెడికల్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, ఎటువంటి వ్యాపారం చేసేవాళ్ళు ఇప్పుడు కూడాను కొంతవరకు ఒక నీచమైన ఆలోచన ఏదో ఒక దానికి అలవాటు పడడానికి అవకాశం ఉంటుంది. అంచేత చాలా జాగ్రత్త పడవలసిన అవసరం. హోటల్ ఇండస్ట్రీ రన్ చేస్తున్నాడు, లాడ్జెస్ హోటల్, ఆ లాడ్జీలో ఏదో ఒక విధ పని చేయడం ప్రయత్నం చేస్తారు. దానివల్ల దొరికిపోవడం, దానివల్ల మనోవేదన పొందడం, అందరి దృష్టిలో ఇబ్బంది పడడం జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా శుక్రుడు నీచం ఉన్నప్పుడు మాత్రం ఎవరైనా, ప్రపంచంలో ఎవరైనప్పటికీ వీలైనంత వరకు చాలా ఈ స్త్రీ విషయంలో జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాడంటే శుక్రుడు నీచం అనేది అలాంటిది. అందులో కన్యారాశి వారికి ఆస్తి వస్తుంది, ధనం వస్తుంది, అన్ని వస్తుంది, 15 రోజులు బాగుంటుంది, కానీ ఏదో ఒక అలవాటు కూడా వస్తుంది. ఆ అలవాటును ఛేదించడానికే మంత్రమే శరణ్యం. కాబట్టి ఇక్కడ అమ్మవారు, దుర్గా అమ్మవారి యొక్క మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ దోషం ఉండిపోయే అవకాశం ఉంటుంది. చదువుకుంటున్న విద్యార్థులకు మంచి మార్కులు రావడం కోసం, మనసు ఏకాగ్రత కలగడం కూడా గణపతి ఆరాధన కూడా చేయండి. దానివల్ల కూడా మంచి ఫలితాలు వస్తుంది. మూలాధారంలో గణపతి ఉంటాడు కాబట్టి గణపతి తత్వాన్ని ఆ మంత్ర సాధన చేయడం వల్ల షట్చక్రాలు దాటి జ్ఞాననేత్రంతో మోక్షం చూపిస్తాడు. ఇక్కడ మోక్షము అంటే ఏంటంటే చెడు నుండి బయట పెట్టడం, మంచి దానిలోకి వెళ్ళడం, మంచి మార్గంలోకి వెళ్ళడం. ఎందుకంటే శుక్రుడు నీచం ఉన్నప్పుడు మంత్రమే శరణ్యం. చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వారు, తప్పుడు పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. అంచేత మంత్రమే శరణ్యంగా భావించి గణపతి మంత్రం కానీ అమ్మవారి మంత్రం కానీ సాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా దోషం పోయి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.